नमस्कार ना पेर शारदा नीन सीएमएसए कम्यूनिटी ऐक्टिविस्ट पनचे मे रामडुगु मंडलम करीमनगर जिल्ला निन्नटि रोजना मोते ग्रामंलो कम्यूनिटी फिल्म चूपिंचडं जरिगिंदी दानिकि रेंडु संघालु हाजरैनायि आ संघाल नुंडि सभ्युलु बीजामृतं गुरिंचि चूडडं जरिगिंदी बीजामृतं चेसुकुंटामनि तेलपडं जरिगिंदी దాని కోసం ఈ రోజు మోత గ్రామంలో భాగ్యలక్ష్మి అనే రైతు వద్ద బీజామృతం తయారు చేస్తుంది ఎలా చేస్తుందో చూసి దాని గురించి లాభాలు తెలుసుకుందాం అందరికీ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ బీజామృతం తయారు చేస్తాం అన్నారు కదా దానికి కావాల్సిన పదార్థం తీసుకొచ్చిందా ఆ తీసుకొచ్చాం అమ్మ పదార్థం తీసుకొచ్చిండు 5 లీటర్ల ఆవు మూత్రము 5 కేజీల పెండ యాభై గ్రాముల సున్నము గుప్పెడు పుట్ట మట్టి 20 లీటర్ల నీళ్లు మనకి ఇప్పుడు దేశవాళీ ఆవు మూత్రమే వాడుకోవాలని చెప్పారు కదా మీరు మరి మనకి ఇప్పుడు దొరుకుతలేదు దొరకడం చాలా కష్టం అవుతుంది ఇంకా చాలా మంది రైతులు చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు అన్న దొరకడం లేదు కదా మరి మాకు ఫస్ట్ ఏంటి అమ్మ దేశవాళీ ఆవులే కావాలని ఏం లేదు మన దగ్గర ఉన్న ఎద్దులు గాని గేదెలు గాని ఉంటాయి కదా వాటిని కూడా పని చేస్తది అమ్మ వాటిని కూడా మనం వాడుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర లేకపోయినా గాని మన ఎన్పిఎం షాప్ లక్ష్మి ఉంది కదా ఆమె దగ్గరికి వెళ్తే ఆమె దగ్గర కూడా ఆవు మూత్రము రెడీ చేసి పెడుతుంది ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి ఒక లీటర్కు ఇంత అని ఆమె రేటు పెట్టింది అక్కడ 5 రూపాయల 10 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకోవచ్చు అమ్మ అమ్మ ఇప్పుడు జెర్సీ ఆవు ఉన్నాయి కదా వాటి మూత్రం వాడుకోవచ్చా వాటిని వాడుకోరాదమ్మ మన దేశవాళీ ఆవులది కానీ మన ఎద్దులది కానీ గేదెలది కానీ వాడుకోవచ్చు అమ్మ మరి గేదెల దానిలో ఆమ్లాలు ఎక్కువ ఉంటాయి అని అంటారు కదా కరెక్టే అమ్మ మనం ఏం చేస్తున్నాము తయార్ చేసేటప్పుడు మనము అందులో ఆమ్ల గుణం ఎక్కువ ఉంటది కాబట్టి మనము 50 గ్రాముల సున్నం కలుపుతున్నామంట సున్నం కలుపుకోవాలి కలుపుకుంటే ఆమ్ల గుణం తగ్గిస్తదంట సరే అమ్మ మీరు ఇప్పుడు మనం కావాల్సిన వస్తువులను తీసుకొచ్చినాము బీజామృతం ఎలా తయారు చేయాలో దాన్ని మాకు చేసి చూపించండి సరే అమ్మ చూపెడదాం మొదటగా 20 లీటర్ల నీటిని తీసుకోవాలి మనకు ఇది 5 లీటర్లు ఉంది దీంతోటి నాలుగు తీసుకుంటే సరిపోతుంది మనకి అమ్మా 20 లీటర్ల నీళ్లు తీసుకున్నారు కదా తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆవు పేడ 5 కేజీలు తీసుకున్నాం కదా మనం 5 కేజీల ఆవు పేడని మనం పల్చటి గుడ్డలో మూట కట్టి కర్రకు వేలాడదీసి అందులో పెట్టుకోవాలి సరే చేద్దాం మరి భాగ్య ఈ పేడ 5 కిలోలు ఉంటదా ఉంటది అక్క 5 కిలోలు ఉంటుంది ఇప్పుడు ఈ మూట కట్టిండు కదా అది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇలా వదులుగా పేడను మనం మూట కట్టుకున్న తర్వాత దీన్ని తీసుకుపోయి ఇంతకు ముందు మనం 20 లీటర్ల నీటిని తీసుకున్నాం కదా అందులోపల వేలాడదీయాలి ఇలా ఈ విధంగా 20 లీటర్ల నీటి లోపల మనము ఈ ఆవు పేడను వేలాడదీయాలి అక్క ఇప్పుడు 5 కిలోల పేడను మూట కట్టి నీళ్ళలో వేలాడదీసినాం కదా దీని తర్వాత ఏం చేయాలి 5 కిలోల పేడతో పాటు మనం తీసుకున్న 5 లీటర్ల ఆవు మూత్రము 50 గ్రాముల సున్నము తర్వాత గుప్పెడంత పుట్ట మట్టి ఇవి కూడా ఇందులో కలుపుకోవాలి సరే అక్క కలుపుకుందాం సరే అక్క కలుపుకుందాం 5 లీటర్ల ఆవు మూత్రం మనం ఇందులో కలుపుకుంటున్నాం 50 గ్రాముల సున్నాన్ని మనం ఇందులో కలుపుకుంటున్నాం తరువాత గుప్పెడు చిట్ట మట్టి మనం ఇందులో కలుపుకుంటాం అన్నీ కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కట్టెతో బాగా కలిపి పెట్టుకోవాలి అమ్మ ఇప్పుడు బీజామృతం తయారు చేసే విధానం చూసింది కదా దీన్ని 12 గంటల వరకు నాననివ్వాలి
నానిచ్చిన తర్వాత మనకు బీజామృతం తయారవుతుంది. తయారైన తర్వాత దీన్ని విత్తనాలకు శుద్ధి కోసం వాడుకోవచ్చు. ఇంకొకటి నార శుద్ధికి కూడా వాడుకోవచ్చు. నార శుద్ధి అంటే మనం పొలంలో వేసే వరి నార ఉంటుంది దానికి వాడుకోవచ్చు. మిరప నార ఉంటుంది మిరప నారకు వాడుకోవచ్చు. టమాటా నారకు కూడా దీన్ని విత్తన శుద్ధిని వేలతోటి ఇంట్లో ముంచి నాటు వేసుకోవచ్చు అన్నిటికి. అమ్మ మనము దీన్ని నానబెట్టి 12 గంటలు అయింది కదా, ఇప్పుడు ఈ వేలాన తీసిన పేడను కర్రను తీసివేయాలమ్మ. చూడండి అమ్మ, ఇప్పుడు మనకి అప్పుడు మూట కట్టినప్పుడు ఎంత కనబడ్డది? చాలా ఉండే, చాలా ఉండే. అంటే ఇప్పుడు తగ్గింది సైజు. అంటే దీనిలో ఉన్న సారం అంతా ఈ దీనిలోకి దిగింది అన్నట్టు. ఇప్పుడు తీసి పక్క చేద్దాం. ఇప్పుడు బీజామృతం తయారైంది. దీన్ని ఇప్పుడు మనము వడగట్టుకుందాం. మనం ఇప్పుడు ఇట్లా వడగట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనము వరిధాన్యముకు కలుపుకుందాం. ఆ బీజామృతమును మనం ఇప్పుడు వరిధాన్యాలకు కలుపుకోవాలి. వరిధాన్యాలకేనా ఇంకా వేరే అన్ని రకాల ధాన్యాలకు విత్తన శుద్ధికి వాడుకోవచ్చమ్మా. ఇప్పుడు మనము ప్రస్తుతానికి మాత్రము వరిధాన్యముకు తీసుకుంటున్నాం. ఇట్లా మొత్తం ధాన్యం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గంట వరకు నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఎందుకు పెట్టుకోవాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు కదా. ఎండలో పెడితే ఇందులో ఉన్న పోషకాలు పోతాయి అన్నట్టు, అందుకే నీడకి ఆరబెట్టుకోవాలి. ఇంకొకటి, ఎండకు ఆరబెడితే దీని విత్తనం మీద ఉన్న పొట్టు అనేది పోతుంది, పోవడం వల్ల విత్తనం అనేది మొలకెత్తది. ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఈ మనం విత్తనం వేసే ముందు ఎంత టైం ముందు నానబెట్టుకోవాలి? ఒక గంట ముందు విత్తనాలు తీసుకొని ఆ బీజాంతము ఈ విత్తనాలు కలిసేటట్టు కలుపుకొని ఒక గంట ముందు నీడలో ఆరబెట్టుకోవాలి. ఏ విత్తనానికైనా కానీ, ఏ విత్తనానికైనా గంట ముందు. అక్క, దీనిని పల్లీలో కానీ నువ్వులలో కానీ కలుపుకోవచ్చా? కలపచ్చు, కానీ పల్లీలలో కలిపితే మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే దాని పొట్టు అనేది పోకుండా చూడాలి, చూసుకుంటూ కలుపుకోవాలి. అమ్మ, బీజామృతం తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా? తెలుసుకున్నారు. మీరు కూడా చేసుకుంటారా? మరి చేసుకుంటారా? తర్వాత ఈ బీజామృతం చేసుకోవడం వలన మనకు ఒక రెండు లాభాలు ఉన్నాయమ్మ. ఒకటి, భూమి నుంచి వచ్చే తెగులను నివారించవచ్చు. ఇంకొకటి, విత్తనాల నుంచి కూడా తెగులను నివారించవచ్చు. దీనివల్ల లాభాలు తెలిసినాయా మీకు? ఏమేమి లాభాలు ఉన్నాయి అక్క? దీనివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా? నష్టాలు ఏం లేవమ్మా, ఇందులో మనకు హాని చేసే పదార్థాలు ఏం లేవు కదా. నష్టం అనేది ఏముండదు. మనకు మెయిన్గా ఆవు మూత్రం, ఆవు పేడ అన్నిటికీ వాడుకుంటాం మనం, కాబట్టి మనకు నష్టం అనేది ఏం లేదు. అక్క, ముందు జాగ్రత్త చర్యలు ఏమన్నా? ముందు జాగ్రత్త చర్యలు అని అంటే మనము పేడను ఆవు మూత్రం అప్పటికప్పుడే తీసుకొచ్చుకుంటున్నాం కదా, పట్టుకొని ఫ్రెష్గానే తీసుకొచ్చుకుంటున్నాం. కాకపోతే ఒకటి, మనం దీన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. ఎండకనేది ఆరబెట్టకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. బయట మీరు ఈ విత్తన శుద్ధి బయట చేయాలని అంటే మీరు బయట కొనుకొచ్చుకోవాలి. కొనుకొచ్చుకోవాలంటే మీకు రేటు పడుతుంది అక్కడ కదా, ఖర్చు వస్తుంది అక్కడ మీకు. కానీ ఇప్పుడు మనం ఈ బీజం తయారు చేసిన వల్ల మీకు ఏమైనా ఖర్చు అనిపించిందా? ఏమి ఖర్చు ఏమి అనిపించలేదు కదా. అందుబాటులో లభించే మీ దగ్గర అందుబాటులో ఉన్న వస్తువులను తీసుకుని మాత్రం మనం తయారు చేసుకున్నాము కదా, చేసుకుంటారు కదా అందరు. అక్క, మీరు ఇప్పుడు ఇది చేసి చూపెట్టారు కదా బీజామృతము, ఇది ఈ విధంగా చేసుకుంటాము. దీంతోపాటు ఇంకా అనేక రకాల సుస్థిర వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులు అన్నీ మేము పాటిస్తూ మాతోటి రైతులను కూడా పాటించే విధంగా మేము తయారు చేస్తాము అక్క. కమ్యూనిటీ వీడియో చిత్రాల ద్వారా చూసి మా ఇంకా తోటి రైతులను కూడా చూసేటట్టు వాళ్ళకు చూపించి వాళ్ళను కూడా ఎన్పిఎం పద్ధతులు పాటించే విధంగా మేము చూస్తాము అక్క. మాకు ఈ సేంద్రియ పద్ధతులు గురించి తెలిపినందుకు ఐకేపీకి, సిఎంఎస్ఏకు, సెర్పుకు ధన్యవాదములు. ధన్యవాదములు.